హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ శ్రీ సో ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే ఒక మంచి బిజినెస్ ఐడియా ఆ బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మేకింగ్ ఎలా చేస్తారు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత ప్రాఫిట్ వస్తుంది సో దాంతోపాటు ఆ పేపర్ ప్లేట్స్ మేకింగ్ చేయడానికి అంటే ఆ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది ఇలా ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ సార్ హాయ్ మీ పేరు ఏవి రెడ్డి అండి సో బిజినెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ సార్ ఈ పేపర్ ప్లేట్ ఎలా తయారు చేస్తారు ఓకేనండి ఇందులో ఒక రెండు మూడు రకాల మిషన్లు ఉంటాయి సింగిల్ డే అని డబుల్ డే అని తర్వాత ట్రిపుల్ డే అని ఉంటాయి 40,000 నుంచి ఉంటుంది సింగిల్ డే మిషన్ అయితే మామూలుగా సింగిల్ డే మిషన్లో మామూలుగా మనం టిఫిన్ ప్లేట్స్ కానీ తర్వాత ఇట్లా బఫెట్ ప్లేట్ కానీ తర్వాత ఇది కూడా డోనా కప్స్ కానీ తర్వాత ఇట్లా ఈ మీల్స్ ప్లేట్ కానీ అది కూడా చేసుకోవచ్చు రకరకాల ఒక నాలుగు రకాల మిషన్లు మనం చేసుకోవచ్చు మన బడ్జెట్ను బట్టి మన ప్రాజెక్టును బట్టి సింగిల్ డే డబుల్ డే అనేది మన దగ్గర దొరుకుతుంది మిషనరీ సో ఇది రా మెటీరియల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలా ప్రింటెడ్ అయితే 2.50 రూపాయలు ఉంటుంది ఇది వచ్చేసి 1.50 రూపాయలు ఉంటుంది క్వాలిటీని బట్టి థిక్నెస్ను బట్టి ఉంటుంది మనకు 80 GSM నుంచి 500 GSM వరకు కూడా మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొత్త కొత్త మోడల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి ప్లాస్టిక్ అవి లేకుండా కూడా ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మార్కెట్లకి వస్తున్నాయి ఆల్రెడీ మనం సప్లై కూడా చేస్తున్నాము మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మనమే ఓన్గా తయారు చేస్తాము ఇది వచ్చేసి ఇప్పుడు సిల్వర్ కానీ గ్రీన్ కానీ ఇది వచ్చేసి టిఫిన్ ప్లేటు ఇది వచ్చేసి మామూలుగా 45 NP అలా ఉంటుంది ఇది ఒక 47 NP అలా ఉంటుంది గ్రీన్ వచ్చేసి 8.80 రూపాయలు అట్లా ఉంటుంది 80 GSM దీంట్లో ఒక కొంచెం 100 GSM అవి కూడా చేసుకోవచ్చు అప్ టు 500 GSM వరకు మనం చేసుకోవచ్చు అట్లా దీన్ని బట్టి మిషనరీ సింగిల్ డై డబుల్ డై ఆటోమేటిక్ హైడ్రాలిక్తో నడుస్తుంది సో ఇది వచ్చేసి మనము ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు సింగిల్ పేస్ పవర్తో నడుస్తుంది సింగిల్ డే కానీ డబుల్ డే కానీ సౌండ్ ఎలా పొల్యూషన్ ఏమంటుండే పొల్యూషన్ అంటూ అలా ఏముండదండి అది ఎలా అభిగించుకోవాలి దాని విధానాన్ని బట్టి దాన్ని ఎలాంటి సౌండ్ ఎక్కువ లేకుండా మామూలుగా జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫిట్ చేసి ఇస్తాం అది సో ఇంకా పవర్ బిల్ ఎలా వస్తుంది పవర్ బిల్ సుమారుగా రెగ్యులర్గా చేస్తే గంటకు ఒక యూనిట్ వస్తుంది అది ఎన్ని గంటలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సుమారుగా గంటకు ఒక 400-500 ప్లేట్లు చేసుకోవచ్చు సింగిల్ డైలో డబుల్ డైలో అయితే 800-1000 ప్లేట్లు మనం చేసుకోవచ్చు గంటకు ఒక యూనిట్ పవర్ వస్తుంది సింగిల్ ఫేస్లో నడుస్తుంది సో ఇది అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినాకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ మండలాలు కానీ తాలూకాలు కానీ ఎక్కడెక్కడ సరౌండింగ్స్ వాళ్ళకు షాప్స్ సూపర్ మార్కెట్స్ దగ్గర హోటల్స్ అంటే వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలి హైదరాబాద్ అయితే బేగం బజారు అశోక్ బజారు తర్వాత మలక్పేటు కొన్ని గంజులులా మార్కెట్ల అక్కడ వెళ్ళి మనం కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకు శాంపుల్స్ ఇచ్చేసి క్వాలిటీ మంచి క్వాలిటీ మనం తయారు చేసుకెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి నెమ్మదిగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి సో దాంతోపాటు ఇప్పుడు నవేడేస్ చాలా పోటీ ఎక్కువ ఉందన్నమాట మార్కెటింగ్లో పోటీ తట్టుకోవడం అనేది చాలా కష్టము సో మరి ఇలాంటి పోటీని తట్టుకోవాలంటే మనకు ఏదైనా సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ బిజినెస్లో కానీ పోటీ లేకుండా ఏది కూడా లేదు ఇప్పుడు నిరుద్యోగ గురించి కానీ వాళ్ళు చాలామంది ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది ఎవరి స్కిల్ వాళ్ళని మెయిన్ మనం ముఖ్యంగా క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసుకొని మనము కొంచెం దూరమైనా సరే వెళ్ళి స్టార్టింగ్ మనం మార్కెటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లోనే కాకుండా కూడా సరౌండింగ్స్ కూడా వెళ్ళవచ్చు మనం 50 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ లోపు సరౌండింగ్లో వెళ్ళి మనం చేసుకుంటే మనకు నెట్ క్యాష్ కూడా దొరుకుతుంది ఒకటికి 2 సార్లు మనం రెగ్యులర్గా అయితే డెఫినెట్గా రెగ్యులర్గా వాళ్ళ షాప్ వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు మెయిన్ మనం క్వాలిటీ కొంచెం మంచిగా చేసుకోవాలి అలాగే శాంపుల్స్ తీసి చూపించాలా చూపిస్తే డెఫినెట్గా మనం చేసుకోవచ్చు ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది సుమారుగా ఇప్పుడు మిషనరీ కాస్ట్ వచ్చేసి సింగిల్ మిషన్ 40,000 అవుతుంది ఇక రా మెటీరియల్ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ను బట్టి డైలీ ఇప్పుడు ఒక 5,000 రా మెటీరియల్ అనుకోండి సుమారుగా ఒక 5,000 రూపాయలు అవుతుంది డైలీ రా మెటీరియల్ కొనడం ఇబ్బంది అవుతుంది కానీ కాబట్టి వీక్లీ ఒకసారి టాటా ఏస్లో ఒక 20,000-25,000 మెటీరియల్ తీసుకెళ్ళి ఒక 4-5 డేస్ అలా వర్కింగ్ చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని రెగ్యులర్గా రా మెటీరియల్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది అక్కడ యూనిట్ ఉంది ఇక్కడ మేము ఓన్గా తయారు చేస్తాము మనం ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది అది ఈ బిజినెస్ ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న లేడీస్ కానీ చాలా ఎవరైనా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలామంది చేస్తున్నారు నెమ్మదిగా వాళ్ళకు చేస్తున్నారు టోటల్గా ఇది స్టార్టింగ్ కూడా మేము ఇదే బిజినెస్ చేసేవాళ్ళము లేట్లు కొట్టేవాళ్ళము మార్కెటింగ్కి వెళ్ళేవాళ్ళము 100 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళేవాళ్ళము సప్లై చేసేవాళ్ళము
అలా నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేస్తూ వచ్చినాము. డెఫినెట్గా ఇది డిస్పోజబుల్ ఐటమ్ కాబట్టి చాలామంది ఏమనుకుంటారు రూపాయి వస్తుంది రెండు రూపాయలు అది రాదు, ఓన్లీ పైసల మీద ఉంటుంది. షీట్ సపోజ్ ఒక రూపాయి 10 పైసలకు మనం ఇది తీసుకున్నట్టయితే తయారు చేసి మనం మార్కెట్లో ఇవ్వడానికి రూపాయి 30 పైసలు, రూపాయి 40 పైసలు, కొన్ని ఏరియాల్లో రూపాయి 50 పైసలు, అలా పైసల మీద ఆధారపడి ఉంటుంది. ప్రోడక్ట్ అనేది ఏంటంటే ఎక్కువ వాల్యూ మనం పెంచుకోవాలి డైలీ, ఎంత వాల్యూ పెంచుకోగలిగితే అంత ఉంది. డైలీ ఒక 10,000 పేట్లు చేసుకున్నాము, ఖర్చులు ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఓన్ సుమారుగా ఒక 10 పైసలు 15 పైసలు వేసుకున్నా కూడా 1,000 1,500 అలా వస్తుంది. అంతే తప్ప దీంట్లో ఏదో రూపాయి వస్తుంది రెండు రూపాయలు వచ్చే బిజినెస్ కాదండి అది. మనకి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత మిగుతుంది ఒక మంత్లీ కానీ వీక్లీ? అదే వాళ్ళు ప్రొడక్షన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. రోజు ఒక 7,000 ప్లేట్లు చేసేవాళ్ళు 5,000 ఉన్నారు, ఒక ఇద్దరు మనుషులు 10,000 ప్లేట్లు చేశారు అనుకుందాము, ఖర్చులు ట్రాన్స్పోర్టు మళ్ళీ అన్ని ఫోన్ కూడా ఒక నాకు తెలిసి మేమైతే 10 NP మార్జిన్తో మేము సేల్ చేస్తాము. కొంచెం రేటు కూడా తక్కువ, మనము 1 పైసా 2 పైసలు మార్కెట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇవ్వడం వల్ల కూడా మనకు సేల్స్ ఎక్కువ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనం ఎక్కువ వాల్యూమ్ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకోగలగల కొంచెం తక్కువ మార్జిన్లో మనము ప్రారంభంలో అమ్ముకోగలిగితే మంచి క్వాలిటీ మనం సప్లై చేయగలిగితే ముందు మంచిగా వాళ్ళకు మార్కెట్ కూడా సెటప్ అవుతుంది. సో ఇంకా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా లాసెస్ వస్తాయనే అపోహ ఉంది? లాసెస్ అంటూ ఏం లేదండి, ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్. సుమారుగా ఇప్పుడు 40,000 మిషను, 20,000 రా మెటీరియల్లు. ఇప్పుడు లాస్ అంటే ఇప్పుడు చేసుకోగలిగితే ఏదైనా ప్రాఫిటబుల్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది చేయలేకపోతే అది ఏదైనా మనం లాస్ అనేది ఉండదు. సో ఇది మొత్తం మీద మనకి లాసెస్ అంటూ ఏం ఉండదు. స్టార్టింగ్లో కొంచెం కష్టపడాలి, మార్కెట్ అంత గ్రిప్ కొంచెం తెచ్చుకోవడానికి స్టార్టింగ్ కొంచెం మనం కష్టపడితే డెఫినెట్గా ఇందులో సక్సెస్ అవుతాం. దాంతోపాటు మనం టోటలీ ప్లేట్స్ అని ఒక ప్యాకింగ్ చేయాలంటే సో ప్యాకింగ్ కాస్ట్ కానీ మనకి ఏదైనా ఎలా పడుతుంది? అదే ప్యాకింగ్ ఇప్పుడు షాప్ వాళ్ళు రకరకాలుగా ప్యాకింగ్ అడుగుతారు, 25 ప్యాకింగు 15 ప్యాకింగు, వాళ్ళు ఎలా ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి ఆ ప్రకారంగా మనం ప్యాకింగ్ చేసి మనం ఇస్తాం. తర్వాత దీంట్లో స్క్రాప్ కూడా వస్తుంది, కొన్ని ఏళ్ళలో స్క్రాప్ కూడా కొంటారు. స్క్రాప్ 3 రూపాయలు 2 రూపాయలు అలా వెళ్తుంది. సో అదన్నమాట. సో ఇంకా ఆ స్క్రాప్ ఏ విధంగా యూజ్ అవుతుంది వాళ్ళకి? వాళ్ళు రీసైక్లింగ్ అది చేసుకుంటారు, వాళ్ళు రీసైక్లింగ్ చేసి అది వచ్చేస్తారు. సో అయితే ఇప్పుడు ప్రతి ప్లేట్ని సేమ్ ఇది బఫెలో ప్లేట్, సో దీంట్లో ఈ కలర్ డిజైన్ ఎలా చేంజ్ చేస్తారు అంటే? డిజైన్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి లామినేషన్ ఉంటుంది, పైన ఈ ఫిలిం ఉంటుంది, ఇది పేపర్కు లామినేట్ అవుతుంది, లామినేట్ అయ్యి దీనికి పేస్టింగ్ అవుతుంది అది అన్నట్టు. సో అయితే ఇలా డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు, గ్రీన్ కానీ సిల్వర్ కానీ ఇలా డిఫరెంట్ కలర్స్లో మనము మార్కెట్లో ఏది ఎక్కువ సేల్ ఉందో ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. ఇది అన్నట్టు ఇది లేటెస్ట్గా వస్తుంది, ఇందులో ప్లాస్టిక్ అలాంటిది ఏం లేదు. ఇంకా కొద్దిగా టైం పడుతుంది, మార్కెట్లో విరివిగా దొరుకుతుంది, ఇవి కూడా మనం చేసేస్తాం. ఓకే ఇది ఇట్లా. దీంతోపాటు ఈ కప్స్ ఎలా, అంటే ఈ కప్స్కి ఏదైనా సపరేట్ మిషన్ ఉంటుందా? ఆటోమేటిక్ మిషన్ ఉంటుందండి. కప్ మిషన్ వచ్చేసి ఇది సుమారుగా 5.5 లక్షలు 6 లక్షలు అవుతుంది. అది కూడా పర్ మినిట్ వచ్చేసి ఒక 50 కప్స్ 45-50 కప్స్ వస్తాయి. గంటకి యావరేజ్గా 1,000-2,500-3,000 కప్పులు వస్తాయి. మనం 10 గంటల్లో మనం వర్క్ చేసుకుంటే 25,000-30,000 కప్పులు వస్తాయి. టోటల్గా ఎక్స్పెండిచర్ అంతా పోను ఒక కప్పుకు 4 పైసలు 5 పైసలు ఉంటుంది. ఇది పైసల మీద ఉండే వ్యాపారమే. ఆ మిషన్ ఖరీదు కూడా 5.5 లక్షలు ఉంటుంది. మిషన్స్ ఆపరేటింగ్ అంటే అంత స్కిల్డ్ ఆపరేటర్స్ మా దగ్గర ఉంటారు, ఇక్కడ మొత్తం డెమో ట్రైనింగ్ అంతా ఇక్కడ ఇచ్చేస్తాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి కాస్ట్ ఏమి తీసుకోము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు, చూసుకోవచ్చు మేము ఎలా నడపాలి ఏంటి అని కూడా. మనం ఇంతకుముందు విజువల్స్లో కూడా తీసుకుంటే అక్కడ వర్క్ చేసేటప్పుడు సైడ్లో ఒక గేర్ లాంటిది ఎలా ఉంది? అదే లివర్ ఉంది కదా, లివర్ ఆపరేటింగ్, అది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ లివర్ ఆపరేటింగ్ అంటారు అది. అది సింగిల్ డే డబుల్ డే ఉంటుంది అది. సో ఇంకా పవర్ సప్లై మనకు 1 పీస్ అంటే సింగిల్ ఫేస్ 2 పీస్ ఎలా, ఏ పవర్ సప్లై చేస్తారు? సింగిల్ ఫేస్ డొమెస్టిక్ పవర్లో ఇంట్లో కూడా పెట్టుకొని ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా కూడా మనం పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సార్, సో మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత సో మనకు మంత్లీ బడ్జెట్ తీసుకుంటే ఎంతవరకు ఒక 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత మిగులుతుండొచ్చు, ప్రాఫిట్ ఎంత వస్తుండొచ్చు? అదే చెప్పాను కదండి, ఇప్పుడు డైలీ మనం ప్రొడక్షన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. డైలీ మనం 5,000 చేస్తామా 10,000 చేస్తామా, సో ఒక ప్లేట్కు మనం 10 పైసలు 15 పైసలు మార్జిన్ పెట్టుకున్నట్టయితే డైలీ మనము 10,000 చేసాము ఇంటూ ఖర్చులు ఎక్స్పెండిచరు ఇంకా కొంచెం లాంగ్లో వెళ్తాము ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ఒక 10 NP మనం మార్జిన్ తీసుకున్నట్టయితే డైలీ 1,000 రూపీస్ మనకు వస్తుంది. సో మంత్లీలో ఒక 25 డేస్ అనుకోండి 25,000-30,000 వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఈ షీట్స్ మనం ఎక్కడ నుంచి? ఈ షీట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి, మా దగ్గర దొరుకుతాయి, మేమే తయారు చేస్తాము. వాళ్ళు
ఎలా కావాలంటే అలా మనం సప్లై చేస్తాం. రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడే మన దగ్గర దొరుకుతుంది. సో అయితే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి మీరు ఏం ఐడియా ఇస్తారంటే ఎలా చేస్తే బాగుంటుంది, సులభంగా ఎలా లాభాలు ఎక్కువ తీసుకోవచ్చు? ఏదైనా కూడా సులువుగా అంటే ఏది రాదండి. స్టార్టింగ్లో వెళ్ళాలి, 4 షాపులు వెళ్ళాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలా, కొంచెం మార్కెట్ను మనం గ్యాదర్ చేసుకొని చేసుకోవాలి. తక్కువ బడ్జెట్ బిజినెస్ కాబట్టి ఇందులో పెద్దగా నష్టపోయే పని అంటూ ఉండదు. ఉండదు. సో దాంతోపాటు మీ దగ్గర ఏ మిషన్స్ అవైలబుల్లో ఉన్నాయి? మన దగ్గర పేపర్ ప్లేట్ మిషన్స్, పేపర్ కప్ మిషన్స్, ఇంకా ముందు పేపర్ బ్యాగ్స్ మిషన్స్ కూడా తెప్పిస్తున్నాము. రా మెటీరియల్ అంతా కూడా మనమే ఇక్కడ తయారు చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి సిల్వర్ ఉంది, సిల్వర్ వచ్చేసి 1.08 రూపాయలు ఉంది. గ్రీన్ బఫెట్ వచ్చేసి 1.10 రూపాయలు ఉంది. ఇట్లా ప్రింటెడ్లో కొంచెం కాస్ట్లీ ఉంటుంది. దాన్ని బట్టి మార్కెట్లో ఏది ఎక్కువ వాళ్ళకు మూమెంట్ అవసరమైతే అన్ని రకాల మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఇందులో 4-5 రకాలు చేసుకోవచ్చు. టిఫిన్ ప్లేట్ చేసుకోవచ్చు, బఫెట్ ప్లేట్ చేసుకోవచ్చు, ఒకటే మిషన్లో ఇలా ఈ సైజ్ చేసుకోవచ్చు, తర్వాత ఈ సైజ్ కూడా చేసుకోవచ్చు, తర్వాత డోనా కప్స్ ఇవి కూడా చేసుకోవచ్చు, ఇది మీల్స్ ప్లేట్ ఇది కూడా చేసుకోవచ్చు. ఇట్లా 4-5 రకాలుగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మోల్డ్స్ అవి ఫిట్ చేసి ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చేసి అవన్నీ కూడా నేర్పించి ఇచ్చేస్తాం. సో అయితే ఫస్ట్ మీరు డెమో చూపించేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి? డెమో చూపిస్తాము, ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకన్నీ మార్కెట్లో ఎట్లా అమ్ముకోవాలి, ఎంత రా మెటీరియల్ ఎంత దొరుకుతుంది, ఎంత అమ్ముకోవాలి, ఎట్లా చేయాలని అంతా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలాంటి డబ్బులు మీరు తీసుకోము. అది వాళ్ళకి నచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఆర్డర్ చేస్తే మేము 2 డేస్ టు 1 వీక్ లోపల మనం మిషనరీ సప్లై చేస్తాం. మళ్ళీ మా కుర్రోడు కూడా అక్కడ వెళ్ళి వాళ్ళకు డెమో అవన్నీ ఇచ్చేసి ఇన్స్టాలేషన్ చేసి డైరెక్షన్ చేసి అవన్నీ కూడా చూపించి ఇవ్వడం జరుగుతుంది. మిషనరీ కూడా 1.5 ఇయర్ వారంటీ ఉంటుంది మోటార్కి. ఏదైతే మోటార్ ఉందో, మోటార్ ఏదైనా కాలిపోయినా ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆపరేటింగ్ చేసేటప్పుడు ఏదైనా మనకు ప్రాబ్లం అంటే ఇందులో పెద్ద మెకానిజం అంటే ఏం లేదు. హైడ్రాలిక్ చాలా సులువుగా లేడీస్ కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. ఓకే వ్యూస్, చూసారు కదా మన ఏవి రెడ్డి గారి మాటల్లోనే పేపర్ ప్లేట్ మేకింగ్ ఎలా తయారు చేయాలి, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో లాస్ ఎలాగూ లేదంట. సో మహిళలు కానీ, సో ఎవరైనా సరే, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ, ఇంకెక్కడైనా సరే ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. సో ఇక లేట్ చేయకుండా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద స్కోల్ అవుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఏవి రెడ్డి గారు ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తారు, 15 డేస్ మీకు వర్క్పై ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. సో అదేవిధంగా డెమో ఇచ్చేసి మీకు దగ్గరనే ఉండి మీకు బిజినెస్ స్టార్ట్ చేయిస్తారు. సో లేట్ చేయకుండా మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అయితే సో అడ్రస్ వచ్చేసి ఉప్పల్ దగ్గరలో ఉన్న కళ్యాణి పేపర్ ప్రొడక్ట్స్, ఏవిఆర్ పేపర్ ప్లేట్స్ అండ్ కప్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ యాంకర్ శ్రీ.